హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి గులాబ్ జామున్ చేస్తానండి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెసిపీ అండి. ఇది ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్తో చేసినానండి. చూడండి, ఎంతో జ్యూసీ జ్యూసీగా, ఎంతో సాఫ్ట్గా రెడీ అయిపోయినాయండి. చూడండి, కట్ చేసి చూపిస్తాను లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఒకటి తీసుకున్నానండి. అది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఎంటీఆర్ తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ కట్ చేసుకొని బౌల్లోకి వేసుకుందాం. ఈ గులాబ్ జామున్ పౌడర్లో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఎక్కువ ప్రెస్ చేయకుండా స్మూత్గా కలుపుకోవాలండి ఈ పిండిని అయితే. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఎంత మిల్క్ అవసరం ఉంటే అంత వేసుకొని కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. చూడండి, పిండి అంతా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ముద్దలాగా. ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను, ఇది మిగిలిందండి నాకైతే. పైన నుంచి కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకుందామండి ఒక 10 మినిట్స్. నెయ్యిని కూడా బాగా కలుపుకొని పెట్టుకుందాము. చూడండి, నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు షుగర్ వేసుకుందామండి. ఇంకొక గ్లాస్ కూడా వేసుకుంటా ఉండానండి. ఏ గ్లాస్తో అయితే షుగర్ వేసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఇంకో గ్లాస్ కూడా వేసుకున్నాను. షుగర్ వాటర్ 2 ఈక్వల్గా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చక్కెర అంతా వాటర్లో మిక్స్ చేసుకుందామండి మెల్ట్ అయ్యేంత వరకు. చూడండి, చక్కెర అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెంసేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి, స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చూడండి, పాకం అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. కొంచెంసేపు కుక్ అయితే సరిపోతుందండి. చూడండి, పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మరసం వేసుకుందామండి. ఈ పాకం క్రిస్టల్గా రాకుండా బాగుంటుంది. కొంచెం నెయ్యి తీసుకున్నానండి ప్లేట్లో ఉండలు చుట్టుకునేదానికి. ఈ పిండిని ఇంకోసారి కలుపుకొని ఉండలు చుట్టుకోవాలండి. చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంది. ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకోవాలండి. కొంచెం కొంచెం తీసుకొని ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండ చుట్టుకోవాలండి. మళ్ళీ సాఫ్ట్గా చుట్టుకోవాలి. కొంచెంసేపు ప్రెస్ చేసుకుంటూ చుట్టుకోవాలి. చూడండి చూడండి, అన్ని గులాబ్ జాములన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని మళ్ళా లైట్గా ఉండ చేసుకోవాలండి. ఇలా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఇంకోసారి రౌండ్గా చుట్టుకోవాలండి ఈ గులాబ్ జామున్స్ అంతా.
ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇవన్నీ వేసుకుందామండి. చూడండి ఇంత మాత్రం హీట్ అయితే సరిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలానే వేసుకోవాలండి. చూడండి కొంచెం ఇలా పైకి తేలినాక కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ లేకుండా నెయ్యి అయినా వాడుకోవచ్చండి. నేనైతే ఆయిలే వేసినాను. చూడండి డీప్ ఫ్రై అయితే అయిపోయినవి తీసుకుందామండి. తీసుకొని అప్పటికప్పుడే పాకం వేసుకోవాలండి. అన్నీ ఇలా డీప్ ఫ్రై తీసుకొని తీసుకోవాలండి. అప్పటికప్పుడే పాకంలో వేసుకోవాలండి. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లే పెట్టేయాలండి. పాకం అంతా బాగా పీల్చేంతవరకు అంతేనండి. గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.